మరి కాసేపట్లో గాంధీ భవన్ కి రోషే భౌతిక గాయం రాబోతుంది వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయనతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు శైజనాథ్ గారు రోషే గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఎట్లా ఎప్పటి నుంచి పరిచయం రోషే గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా చిన్నప్పటి నుంచి పరిచయం ఆయన హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పటి నుంచి పరిచయం మాకి మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఇదరంట बट शासनसभ्युड़ अन तरह वार तो विधान रिशन टीचर स्टूडेंट रिशन अच्छे असल की एमएलए विधा उ आर्ग्यू चेयर देशनसम आर्ग्यू चाहिए ना समय एट्ला मेटन चेयर चपड़ा प्रत्येक रूम विषया गति नम्मता प्रभुत् प्रजल वेरुका प्रजा संक्षेम प्रभुत्व संक्षेम प्रजल गौरव प्रभुत्व गौरव रूम कल रूम परस्पर का ప్రజల ఆస్తులంటే ప్రభుత్వ ఆస్తులే అంటే ప్రజలు ఇవని కాపాడాలని చెప్పడం ఇది నాకు బాగా నచ్చిన అంశం అసలు ఓడికి పోవడానికి అప్పు పోవడానికి అని చాలా ఇబ్బంది పడేవాడు అసలు బహుశా ఒక్కసారో అర్ధసారో పేరు గుర్తు అతను ఈ వోట్ లైక్ దట్ అంతేకాకుండా కెలామిటీ వచ్చినప్పుడు మొన్న వరదలు తుఫానులు వస్తే తుంగభద్ర కృష్ణ తుఫా వరద వచ్చినప్పుడు చూసాం దగ్గర నుంచి ఆయన పెద్ద ఆయన సెక్రటరీట్లో కూర్చొని ప్రతి చిన్న విషయాన్ని రివ్యూ చేసుకొని మా లాంటి వాళ్ళందరినీ కర్నూలుకు పంపించి ప్రజల సేవ చేయడం కోసం పంపించారు ఫుడ్ రైస్ ఎవ్రీథింగ్ బుర్దలోనే తీసుకెళ్ళాము అక్కడికి అంటే ఒక మాట చెప్పండి అతను అక్కడ నెట్టాడు వెళ్ళండి అక్కడికి కష్టంలో ఉన్నాడు వెళ్ళాలి కదా అని సో కష్టంలో ఉన్నప్పుడు ప్రభుత్వం అనేది ప్రజల్లో ఉండి పనిచేయాలి ఇది ఇప్పుడు అందరూ నేర్చుకోవాలి ఎందుకంటే విమానంలో పోయి వస్తే పని కాదు కనుక హీఈస్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ ద పాలిటిక్స్ హీఈస్ ద టెక్స్ట్ బుక్ ఆఫ్ ద వెల్ఫేర్ పాలిటిక్స్ కనుక దాన్ని చదవాల్సిన అవసరం ఉంది నేర్చుకోవాల్సిన అవసరం రోషే గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు దట్ ఇస్ ద థింగ్ రోషే గారి నుంచి పూర్తి తెలుసుకోకుండా మాట్లాడకూడదు ప్రజల గురించి ప్రభుత్వాల గురించి మాట్లాడమంటే ప్రజల గురించి మాట్లాడటమే ప్రజలు ప్రభుత్వం వేరువేరు కాదు గౌరవంగా ఉండే విధంగా రాజకీయాలు చేయాలి అటు తర్వాత కష్టం ఏదైనా ఉంటే వాళ్ళలో ప్రజల్లో ఉండి పనిచేయాలి ఇది వి లర్న్ ఫ్రమ్ దెమ్ అట్లాగే ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి అసలుకి వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతంపై ఎట్లా అటాక్ చేయాలి ఇవన్నీ వి లర్న్ సో మెనీ థింగ్స్ అది ఒక నిమిషం రెండు నిమిషాలు చెప్పే మాట కాదు రోషే గారు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి నాయకులు ఉన్నారంటారా నేను ఉన్నారు లేదన్నా ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ మరింత క్వాలిటీగా మనం పనిచేయాలంటే రోషే గారి జీవితాన్ని చదవమని నేను కోరుకుంటా ఈ తరం రాజకీయ నాయకులకు ఏం సూచన చేస్తారు ఇంకా నేను సూచనలు ఇచ్చేంత పరిస్థితికి రాలేదు రోషే లాంటి పెద్దల్ని మనం కనుముందు పెట్టుకొని పనిచేయాలా రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు ఇట్లా వాళ్ళందరూ ఆఖరికి ఐకాన్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళు వాళ్ళు మన కనుముందు పెట్టుకొని పనిచేస్తే మనం రాజకీయాలు ఎందుకున్నాం మనకు అర్థమవుతుంది రైట్ థ్యాంక్ యూ సార్ మొత్తానికి రోషయ్య నుంచి ఒక టీచర్గా ఒక గైడ్గా ఎట్లాంటి ప్రసంగాలు చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి అంశాలని తీసుకోవాలి అలాగే ప్రతిపక్షాన్ని ఎలాంటి అంశాల మీద ఇరకాటంలో పెట్టాలి ఇలాంటి అంశాలన్నిటి మీద ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాము అని చెప్పేసి ఈ తరానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటే చాలు అనేది శైలజనాథ్ అభిప్రాయం కనబడుతుంది కెమెరామెన్ సత్యనాయతో చారి ఎన్టీవీ గాంధీభవన్ నుంచి